కడప జిల్లా మైదుకూరు పట్టణంలో అన్న క్యాంటీన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్. పేదల కడుపు నింపేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ ప్రారంభించారు. మైదుకూరులో అన్న క్యాంటీన్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. మైదుకూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఉదయం 250, మధ్యాహ్నం 500, సాయంత్రం 200 మందికి ఆహారం అందించడం జరుగుతుంది. ప్రజల అవసరాన్ని బట్టి మరింత పెంచేందుకు ఫౌండేషన్ వారు అంగీకరించారు. మైదుకూరులో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది మా ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షాన పేదలకు ఆకలి తీర్చాలి అనే ఉద్దేశంతో 2019లోనే ప్రారంభించారు. జగన్మోహన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ నిర్వీరారమై నిలబడిపోయినాయి. ఇదే మైదుకూరు కూడా సుమారు 40 లక్షల రూపాయలు ఆ రోజు గ్రాంట్ శాంక్షన్ చేసి అన్న క్యాంటీన్ అప్పుడే ఓపెన్ చేశాం. 18-19 వరకు స్టార్ట్ చేస్తే ఈ 5 సంవత్సరాలు దీన్ని నిలబెట్టేసిండ్రు. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట బీదలకు ఆకలి తీర్చాలా, పేదలకు ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఓపెన్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకర విషయము, చాలా ఆనందకరంగా విషయం ఉంది. భోజనాలు కూడా ఎంతో హరేరామ హరే కృష్ణ వాళ్ళు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. మంచి టేస్ట్ ఎవరిని చూసినా చాలా అద్భుతంగా ఉందని చెప్పి అందరు కలవరిస్తున్నారు. ఈ మైదుకూరులో రావడం అనేది నిజంగా మేము ఊహించలే, ప్రజలు కూడా ఊహించలే. అయినా మా కూటమి ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలా. ఇంకొకటి, మార్నింగ్ పొద్దున పూట 350 మందికి, మధ్యాహ్నము 500 మందికి, సాయంకాలము 250 మందికి ఆ రకంగా ప్రణాళిక వేసి ఇచ్చారు. ఏమని ఇంకా పెరిగే తట్టుకుంటే కదా, ఇంకా ప్రజలు ఎక్కువ వస్తే తట్టుకున్నా ఇంకా పెంచుకుంటూ పోయి ప్రజల ఆకలి తీర్చడానికి అన్ని రకాల మంచి టేస్టబుల్గా పేదలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. 3 పూటల భోజనం కార్యక్రమానికి 90 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడే నేను వాళ్ళతో మాట్లాడినా 90 రూపాయలు అయితే అని చెప్పారు. దాంట్లో 3 పూట్ల ఒక్కొక్కరు ఒక పూటకి 5 రూపాయల ప్రకారంగా 3 పూట్లు అంటే 15 రూపాయలు ఒక మనిషికి 15 రూపాయలు ఇస్తారు. ఆ 15 రూపాయల ప్రకారంగా 75 రూపాయలు కూడా మన ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి ఇస్తారు. అది కూడా ఆన్లైన్ సిస్టమ్, ఎక్కడే కానీ బేసేజర్ లేకుండా ఆన్లైన్లో టోకెన్ తీసుకున్న తర్వాత అక్కడ కార్యక్రమం. ఈ ఆన్లైన్ టోకెన్ ఇక్కడ ఒకసారి కాదు, టోటల్ మన ఆంధ్రప్రదేశ్ అంతా ఎక్కడ తీసుకున్నా ఇమ్మీడియట్గా అది రికార్డ్ అయిపోతుంది. కాబట్టి ప్రజలు కూడా తెలియజేసే ఒకటే, దోచుకోకుండా క్యూ లైన్లో సిస్టమేటిక్గా వచ్చి ఫోన్ చేసుకొని బాగా వాళ్ళు దీన్ని శుభ్రంగా పెట్టుకునే బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. కాబట్టి శుభ్రంగా కూడా పెట్టుకోవాలని చెప్పి ప్రజలకు అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను.